గైస్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మీ ప్రకాష్ మానుకున్న. అందరు ఎత్తులు మేమైతే కిరాక్ ఉన్నాం. ముచ్చట ఏంటంటే, మేము విజయవాడ పోతున్నాం కనకదుర్గమ్మ టెంపుల్కి. ఇగో మా స్క్వాడ్, ఇదంతా మా స్క్వాడ్. చలో జర్నీ స్టార్ట్ అవుతున్నాం, లెట్స్ డు వాచ్ ఇట్. ఇది నేను చూడలా. ఈ అమ్మ పడవమ్మ నాయన గాయస్, మొత్తమే అయితే విజయవాడ వచ్చాం. మా పూరలు అయితే కార్లో ఎంజాయ్ చేసి మొత్తం గుమ్మ నిద్రలు ఉంటారు. ఇక్కడ అయితే నైట్ అయితే ప్లేస్ అయితే గిరాకు ఉంది. మీకు నైట్ టైంలో ఒకసారి గుడిని చూపిస్తా. చలిపి మామూలుగా లేదు, ఇంత దూరం ఉంది. చాలా ఓవర్ పెడుతుంది బాయ్ చలి ఇది. గుండు సవడాకేయాలి, గుండు సవడాకేయాలి. అవర్ నాట్ అండర్స్టాండింగ్ అలా ఉంది అనుకోరా. అసలు కీడము కీడలేస్తాం రాబోయే నడుచుడేమో కానీ ఎవరు శివ ఏమైనా ఏంటి శివ ఇక్కడ చాలా ఎక్కువ పోయింది. నేను తుట్టడానికి తప్పకుండా ఏ మిమ్మల్ని లేపినప్పుడు వెళ్ళి వేసారు రా బాబు. మీరు అప్పుడే వేసుకుంటే మాకు ఎప్పుడు వెళ్ళిపోతున్నాడు వచ్చింది సల్ల సల్ల శివాడు సల్ల వేసుకోవాలి. వారి బాబు టిల్లు ఏంట్రా, ఏం మాట్లాడట్లేదు ఏంట్రా శివ. ఓ దినేష్ భాయ్ చెప్తున్నా కదా, సల్ల సల్లికి స్నానం అంటే పగిలిపోతు సల్ల సల్లికి స్నానం అంటే పగిలిపోతుంది మాకు. ఏంట్రా బాబు ఏంట్రా అఖిల్ చాలా నుంచి అలవాట్లేదు కానీ గుడికి వచ్చిన ఏదో పద్ధతికి బ్యాగ్ వేసుకుంటుంది. నుంచి అలవాట్లేదు కానీ గుడికి వచ్చిన ఏదో పద్ధతికి బ్యాగ్ వేసుకుంటుంది.
ఒక్కసారి బ్యాక్ పెట్టు కెమెరా బ్యాక్ పెట్టు ఒక్కసారి ఏమైనా శ్రీకాంత్ సైలెంట్ ఉన్నావు వీళ్ళైతే డీప్ డిస్కషన్లు ఉన్నారు. ఏ మరి ఏం డిస్కషన్? ఏ బర్త్డే బాయ్, ఏ గణేష్ ఐరన్ అన్నా గణేష్ కమాన్ ఢిల్ సిక్స్ ప్యాక్ చూపెట్టేసి నాగర్ కూర్చోవాలి మాట గుర్తు పట్టిన గుర్తు పడకుండా నంబర్స్ అయితే ఒకటి పెట్టు. మన బర్త్డే బాయ్ కానీ నాకు మంచి ఉన్నానని విజయవాడ వచ్చినాం స్నానం చేయాలంటే ఆలోచిస్తుండే మొక్కుబడితోటి నాకు గుండు కొట్టిపోయాలని కోరుకుంటాం. ఇట్లనే ముందు అట్లనే గుడ్డ చేపించుకుని ఇట్లనే అట్లా ఈ అబ్బాయి కూడా చెప్పి బాబు ఆయనకి చెప్పారు అంటే చేజారిపోయినాడు. ఒకటి మాట ఇంటలేడు ఒక నిమ్మకాయ చెప్పేద్దాం ఒకటి మీకు తెలుసు కాబట్టి ఆయన పూజ అంటారు చేతి చేయాలి. ఫోటో ఒక తాయి తీసుకొని పోతాం ఇక్కడికి. తాయితో క్రేజీగా ఉంటుంది ఏమున్నా కానీ ఎర్ర తీసుకోవాలి కదా నిమ్మకాయ చల్లాలి. ఏం మాయలు లేవు మంచాలు లేవు గుండెంలో స్నానం చేసినాం అనుకోరు అదురుగా ఇప్పుడు దర్శనానికి పోవాలి అప్పుడు పోవాలి మనం. హలో ఫుల్ చలి పెడుతుంది ఈ చలిలా చలిలా స్నానం చేస్తాం చూడు పంపిస్తుంది అనుకోరు అది మొత్తం మీద అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏంటంటే ఇంత కొద్దిగా స్నానం చేయడం అసలు అలాగదు పాప మా శ్రీకాంత్ మామ ఏం చేస్తాడో మళ్ళా లేస్తాడు 10 గంటలకు లేస్తాడు డైలీ ఇంటికాడ నిమ్మలం కూర్చుంది ఏమన్నా రోజు 11-12 గంటలకు లేచోడు అలా లేపితే వాషింగ్లో పోతాడు గంట సేపు పోతాడు. మార్నింగ్ టైంలో ఎంతగానో మేము పని ఉంటుందేమో అర్థం చలో దర్శనం టైం. గాయస్ మొత్తం మీద దర్శనం అయితే అయిపోయింది. లోపల గుడి చూపిదాం అనుకున్నాం కానీ మొబైల్స్ అలో చేయలేదు కానీ దర్శనం అయితే మంచిగా అయింది గాయస్. అసలు దర్శనం అయితే ఎంత టైం పాస్ చేసినాం తెలుసా? ఒక ఫోన్ లేదని ఒక బాధ తప్ప అంత మంచిగా ఫోన్ అలో చేయలే కానీ ఫోన్ అలో చేస్తే మీరైతే నవలకి చచ్చిపోతుండే అందరు అంత క్రేజీ అలో చేసినాం. అసలు ఫన్ అయితే ఫన్ ఫన్ లోపల అయితే అమ్మవారి దర్శనం అయితే అరే మనోళ్ళు ఎడుకో పోతుండు. అరే అరే దినేష్ మనోడు ఏమేమో చేస్తున్నాడు ఒకసారి చూస్తారా అని